శ్రీహరికోట షాట్ నుంచి పిఎస్ఎల్వీ C55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో నిర్వహించిన ఈ ప్రయోగంలో రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది వాహన నౌక. దీంతో షార్ కంట్రోల్ సెంటర్లో స్పేస్ శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. రాకెట్ ప్రయోగం కౌంటన్ ప్రక్రియ ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యవేక్షించారు. 20 గంటల 35 నిమిషాల ప్రయాణం తర్వాత కక్ష్యలోకి ప్రవేశించాయి శాటిలైట్స్. ఈ ప్రయోగంలో సింగపూర్కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియస్ 2, 16 కేజీల బరువు ఉన్న లుమిలైట్ 4 ఉపగ్రహాన్ని సన్ సింక్రనస్ ఆర్బిటోక్లోకి ప్రవేశపెట్టింది రాకెట్. పిఎస్ఎల్వీ C55 రాకెట్ బరువు 44.4 మీటర్ల పొడవు, 228 టన్నుల బరువు. సముద్ర భద్రతను పెంచడం కోసం లుమిలైట్ను ప్రవేశపెట్టింది సింగపూర్. కాగా ఇప్పటి వరకు 424 ఉపగ్రహాలను ప్రయోగించింది ఇస్రో. పిఎస్ఎల్వీ సిరీస్లో ఇది 57వ రాకెట్.